హాయ్, వెల్కమ్ టు సింప్లీ కుక్ విత్ రోజా. ఆనియన్ సమోసాను ఇష్టపడిన వారు ఎవరూ ఉండరు. ఈవినింగ్ టీ టైంలో సమోసాను తినడానికి ఇష్టపడతారు. అలాంటి సమోసాలు బయట తినాలంటే ఏ ఆయిల్తో చేస్తారో అని తినడానికి భయపడతారు. మరి సమోసాను ఇంట్లోనే ఎంతో హైజీన్గా, క్రిస్పీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్లో 1½ కప్ మైదా పిండిని తీసుకోవాలి. కావాలంటే గోధుమ పిండిని, మైదా పిండిని సగం సగం తీసుకోవచ్చు. 1/2 స్పూను సాల్ట్ను వేసుకోండి. 3 స్పూన్స్ ఆయిల్ని బాగా వేడి చేసుకొని పిండిలో వేసుకొని కలుపుకోవాలి. పిండి ఇలా షేప్ను హోల్ చేయాలి, లేదంటే 1/2 స్పూన్ ఆయిల్ని వేడి చేసుకొని కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల సమోసాలు క్రిస్పీగా వస్తాయి. తగినన్ని వాటర్ని పోస్తూ చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. వెట్ క్లాత్తో కవర్ చేసి 15 మినిట్స్ రెస్ట్ చేయండి. 15 మినిట్స్ తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చిన్న ముద్దని తీసుకొని చపాతీలా పొడిపిండిని చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి. రెగ్యులర్గా చేసుకునే చపాతీ కన్నా కొంచెం పెద్దదిగా చేసుకోవాలి. చపాతీని ఇలా చేయి కనిపించేంత ట్రాన్స్పరెంట్గా చేసుకోవాలి. ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోండి. ఇప్పుడు మిగతా పిండితో అన్ని చపాతీలను ఇలాగే చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న చపాతీలను కాల్చుకోవాలి. చపాతీలా పూర్తిగా కాల్చుకోకుండా జస్ట్ 10 సెకండ్స్ అటు ఇటు కాల్చుకోవాలి. రెండు వైపులా కాల్చుకోవాలి. కొంచెం తెల్లగా రాగానే వెంటనే తీసేయండి. ఇలా మిగిలిన చపాతీలన్నింటినీ కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కాల్చుకున్న చపాతీలను ముందుగా చపాతీ చుట్టుపక్కల ఇలా కట్ చేసుకుంటూ స్క్వేర్ షేప్లో చేసుకుంటున్నాను. ఎయిటీన్ సెంటీమీటర్స్ పొడవు, 7 సెంటీమీటర్స్ వెడల్పు ఉండేలా కట్ చేసుకోవాలి. పొడవు కొంచెం ఎక్కువైనా పర్లేదు, కానీ తక్కువ కాకూడదు. ప్రిపేర్ చేసుకున్న అన్ని చపాతీలను ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కట్ చేయగా మిగిలిన ముక్కలను పడేయకుండా వాటిని కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని డీప్ ఫ్రై చేసుకుంటే ఈవినింగ్ పిల్లలకి స్నాక్గా ఇవ్వడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు సమోసా స్టఫింగ్ను ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. సన్నగా తరిగిన 1 క్యారెట్ను వేసుకోవాలి. 1/2 కప్ క్యాబేజీ తరుగును వేయాలి. 1 స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి. దీనివల్ల నీరు బయటకు వస్తుంది. 1 స్పూన్ కారం వేయాలి. 1 స్పూన్ జీలకర్ర ధనియాల పొడిని వేసుకుందాం. 1/2 స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపును వేసుకుందాం. 1/2 స్పూన్ మిరియాల పొడిని వేయాలి. 2 పచ్చిమిర్చి తరుగును, 1 గుప్పెడు సన్నగా తరుగుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. సగం నిమ్మ చెక్కను వేసుకోవాలి. నిమ్మరసంను స్కిప్ చేయవద్దు, దీనివల్ల స్టఫింగ్కు చెట్పట టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అటుకులను 1/2 కప్ వరకు వేసుకోవాలి. దీనివల్ల కూరగాయల నుంచి వదిలిన నీరంతా పీల్చుకుంటుంది. మీ దగ్గర క్యాబేజీ, క్యారెట్ లేకపోయినా కేవలం ఉల్లిపాయతో కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. అటుకులు లేకపోతే మిగిలిన చపాతీ ముక్కల్ని చిన్నవిగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు 1 చిన్న గిన్నెలో 1 టేబుల్ స్పూన్ మైదా పిండిని వేసుకొని కొన్ని నీళ్లు పోసుకుని పేస్ట్లా కలుపుకోవాలి. సమోసా తయారు చేసేప్పుడు అతికించుకోవడానికి ఈ మిశ్రమం యూజ్ చేస్తాము. ఇప్పుడు సమోసాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇలా ప్రిపేర్ చేసుకున్న షీట్ను ఒకటి తీసుకొని 5 సెంటీమీటర్లు చూసుకొని ఇలా క్రాస్గా, అంటే ట్రయాంగిల్ షేప్లో కనిపించేలా ప్రిపేర్ చేసుకున్న మైదా పిండి పేస్ట్ను అప్లై చేసుకోవాలి. ఇలా మరోవైపు పేస్ట్ను అప్లై చేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ని ఫిల్ చేసి కనిపిస్తున్న విధంగా ముందుగా చిన్న అంచును అతికించాలి. కొంచెం ఓపెన్ ఉన్న వైపు పేస్ట్ను మళ్ళీ అప్లై చేసి ఆ పక్కకు ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దాన్ని అడ్జస్ట్ చేస్తూ ఫోల్డ్ చేసుకోవాలి.
మూడు మూలలకు పేస్ట్ను కొంచెం అప్లై చేసుకోవాలి. దీనివల్ల స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుంది. ఇలా అన్ని సమోసాలను ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. సమోసాలను మీడియం హీట్లోనే ఫ్రై చేసుకోవాలి, లేదంటే త్వరగా కలర్ టర్న్ అయ్యి లోపల సరిగ్గా కుక్ అవ్వదు. ఎక్కువగా వేయకూడదు, వేస్తే ఆయిల్ టెంపరేచర్ డ్రాప్ అయ్యి ఫ్రై అవ్వవు, కుక్ అవుతాయి. టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ అయిన మన ఆనియన్ సమోసా రెడీ.